పనులు లేవండి, ఒక వారం ఉంటే ఒక రెండు వారం ఖాళీగా ఉంటున్నాం. బయట పనులు అంతే ఆగుతాయి. ఇంతకు ముందు అంటే పెయింట్ వర్క్ కూడా చేసేవాళ్ళం. బిల్డింగ్స్ ఇసుక అది మామూలు స్టక్ అయిపోవడం వల్ల పనులు, లేబర్ అనేది పనులు లేవండి. సమస్య ఇప్పటి నుంచి కాదండి, జగన్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ సమస్య అలాగే ఉంది. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగాలేదండి, వరస్ట్గా ఉంది. మేము 5 రూపాయలు భోజనం లేదు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరు పనిచేయట్లేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు మొత్తం అంతా రెడ్డి కులస్తులు పెట్టుకున్నాడు. అసలు ఎవరో కూడా కాగితాలు స్పందన పెడితే కాగితాలు ఒకళ్ళు కూడా పనిచేయట్లేదు. ఆఫీసర్లు మేము 10 డిపార్ట్మెంట్లకు వెళ్ళాం, 10 డిపార్ట్మెంట్లు అలాగే ఉన్నాయి. అసలు పోలీస్ స్టేషన్లు పనిచేయట్లేదు, ఎంఆర్ఓలు పనిచేయట్లేదు. స్పందన కాగితాలు ఇస్తే పక్కన పాడేస్తున్నారు. తర్వాత ఈ మా భూమి కుంభకోణాలు ఎక్కువగా ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులు మొత్తం వాళ్ళ కులస్తులు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఎవరు కూడా సూపర్వైజింగ్ చేయట్లేదు, ఎమ్మెల్యేలు బయటికి రావట్లా. వాళ్ళు ఎక్కడ వాళ్ళ వంటలు వాళ్ళ వరకు చేసుకున్నారు. వాళ్ళ పార్టీ అధినేతలకి ఉద్యోగాలు ఇస్తున్నాడు, మిగతా వాళ్ళకి ఇవ్వటం లేదు. ఉన్నాయి, ఎవరు పని చేయట్లా. గవర్నమెంట్ ఉద్యోగాలు అసలు తీసేయాలని మేము అనుకుంటే మేము చేయట్లా. మాది డిప్లొమా ఇంజనీరింగ్ చేశాను, నేను బీఏ కూడా చేశా. కానీ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు పనిచేయాలి కదా, ప్రజల కోసం, ప్రజాసేవకులు. వాళ్ళు పని చేయకుండా కాగితాలు పారేస్తున్నారు, స్పందన కాగితాలు. సీఎం ఆఫీస్ ఫోన్ నెంబర్ ఇచ్చారు 1902. వాళ్ళు అసలు పని చేయట్లా. ఫోన్ నెంబర్ ఇస్తే ఇప్పుడు ఆఫీసర్ల పైన మినిస్టీరియల్ స్టాఫ్ ఉండాలి, మినిస్టర్లు చూడాలి. మినిస్టర్లు కూడా చూస్తలా. మినిస్టర్లు 1902 ఫోన్ చేస్తే మీరు కలెక్టర్కి వెళ్ళి చెప్పండి, ఎస్పీ గారికి చెప్పండి అంటున్నారు. వాళ్ళు కూడా మరి 1902 దేన్ని పెట్టినట్టు దండకు కదా. ఈ జగన్ ప్రభుత్వం మాకు వద్దు, అవసరం లేదు. మళ్ళీ డిపార్ట్మెంట్ కూడా సరిగ్గా, ఏ డిపార్ట్మెంటు సరిగ్గా పనిచేయట్లేదు. మళ్ళీ వేరే వాళ్ళు ఎవరైనా వస్తే ప్రభుత్వం మంచిదని మేము అనుకున్నాం. అభివృద్ధి ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? అభివృద్ధి అంటే ఏం జరిగింది? రీసెంట్ రోడ్లు వాన పడితే ఎలా ఉంటుంది? అలాగే ఉంది సార్, అగా వర్షం వస్తే అంతా నిండిపోద్ది. అది ఎప్పుడు నిండిపోద్ది. ఇంకేమైనా వస్తున్నాయా పథకాలు? వస్తున్నాయా? మాకైతే ఏమీ రాలేదు. ఏమి రావట్లేదా? మాకైతే ఏ పథకాలు రాలేదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది? మీరు ఏది ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మాకైతే జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటుంది. జనసేన వస్తే ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? నాకైతే నచ్చలేదు. నచ్చలేదు? ఏం నచ్చలేదు అంటే, నార్మల్గా అయినా సరే పవన్ కళ్యాణ్ రావాలి. అంటే జగన్ కన్నా ఒక అవకాశం ఇచ్చారు కదా, నెక్స్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం ఇస్తే అది అంటే మన నేను లాస్ట్ టైం ముఠా వర్క్ చేశాను, అందులో కూడా నాకు జస్ట్ ఏషం కూడా నచ్చలేదు. ముఠా వాళ్ళని చులకన చూడడం కానీ, ముఠా కూలీలు పెంచడం కానీ, బీసెన్ రోడ్లో షాపులు కానీ ఏదైనా సరే, అంటే రాజకీయ పరంగా అయితే మనకైతే అంత తెలియదు. జస్ట్ నార్మల్గా అన్నా సరే పవన్ కళ్యాణ్ వస్తే ఏదైనా చేస్తాడని నమ్మకం.